శాయా శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాదనీరాజన మండపం ద్వారా ప్రతిరోజు అవిచ్ఛిన్నంగా మనం నిర్వహిస్తున్నటువంటి మంత్రపారాయణ భగవద్ అనుగ్రహంతో ఈ రోజున 49వ రోజులో ప్రవేశించాం. మనస్ఫూర్తిగా శ్రీవారిని ప్రార్థిస్తూ ప్రపంచ ప్రజలందరూ కూడా అత్యంత శీఘ్రంగా యోగక్షేమాలు పొందాలి అని మన అందరం ప్రార్థిద్దాం. శ్రీ హరీంద్రనాథ్ గారు, డిప్యూటీ ఈవో శ్రీ తిరుమల టెంపుల్, నిన్నటి శ్రీవారి కైంకర్యం వైభవాల్ని మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారములు. నిన్న స్వామివారికి జరిగినటువంటి కైంకర్య విశేషాలు, నిన్న సుప్రభాతం తోమాల సేవ, కొలువు అర్చన, మొదటి గంట బలి సాత్మర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రెండవ అర్చన రెండవ గంట తర్వాత శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కళ్యాణ మండపంలోకి వేచేసి కళ్యాణోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారం భక్తులందరికీ అందే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం రాత్రి కైంకర్యములు నిర్వహించి ఏకాంత సేవతో కైంకర్యములన్నీ పూర్తి చేయడం జరిగింది. నిన్నటి రోజున శ్రీ సేనాధిపతుల వారికి వారకట్ల తిరుమంజనం, అదేవిధంగా పునర్వస నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణ హనుమ స్వాములకు తిరుమంజనం మరియు ఆస్థానాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి కైంకర్యములన్నీ వైఖానస ఆగమము మరియు సాంప్రదాయబద్ధంగా అర్చక స్వామివారు, జీఎంగార్లు, టీటీడి సిబ్బంది భక్తి శ్రద్ధలతో జరిపి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని త్వరగా కల్పించమని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజున యథాపూర్వంగా శ్రీ అన్నమాచార్యుల వారు సంకీర్తనతో శ్రీవారిని స్తుతించినటువంటి గానాన్ని ఆరంభించబోతున్నాం. శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కంధంలో 5వ అధ్యాయంలో 23వ శ్లోకం, హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని అడుగుతాడు, నాన్న ఏం చదువుకున్నావు అని. ప్రహ్లాదుడు చెప్తాడు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని అంటాడు. అన్ని విద్యల యొక్క సారాంశాన్ని చదువుకున్నాను నాన్న అని అంటాడు ప్రహ్లాదుడు. అదేమిటో వివరించమంటాడు హిరణ్యకశిపుడు పుత్రుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ప్రేమతో. ప్రహ్లాదుడు చెప్తాడు, ఆ చదువుల్లో మర్మమేమిటి అంటే, శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం, ఇది పుంసార్పిత విష్ణువు భక్తిశ్చేత్ నవలక్షణ, క్రియతే భగవత్యర్థ తన్మన్యే అధీతం ఉత్తమం. ఓ తండ్రి, పరమాత్మ యందు 9 మార్గాలున్నాయి భక్తి ద్వారా ఆయన్ని సేవించటానికి. అవేమిటి అంటే, శ్రవణము కీర్తనము, స్మరణము పాదసేవనము, అర్చనము వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం అనేటటువంటివి. ఈ 9 మార్గాలు భక్తి మార్గములు, నవవిధ భక్తులు అని అంటారు. కాబట్టి ఈ భక్తి మార్గముల ద్వారా వీటిలో ఏ ఒక్క భక్తి మార్గాన్ని ఆశ్రయించే పరమాత్మను మనం స్తుతించినా మనం మా యొక్క మానవ జన్మ సార్థకమవుతుంది, ఇదే చదువుల్లో మర్మమెల్లా అని చెప్తాడు ప్రహ్లాదుడు తన తండ్రితో. మరి 9 మార్గములున్నాయి, ఒక్క మార్గాన్ని ఆశ్రయించినా మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తున్నావు కదా, అటువంటి దాఖలా ఏదన్నా ఉందా అని అడుగుతాడు తండ్రి ప్రహ్లాదుణ్ణి.
దానికి సమాధానం చెప్తాడు ప్రహ్లాదుడు. విష్ణోస్తు శ్రవణే పరీక్షిత భవతు. శ్రవణం అనేటటువంటి భక్తిలో పరీక్షిణ్ మహారాజు మోక్షాన్ని పొందాడు. వైయాస కీర్తనే. రెండవదైనటువంటి కీర్తన భక్తిలో సుఖయోగీంద్రుల వారు మోక్షాన్ని పొందాడు. ఇక మూడవదైనటువంటి స్మరణ భక్తి, దానికి నేనే ఉదాహరణ అని ప్రహ్లాదుడు చెప్తాడు. ప్రహ్లాద స్మరణే. అందుకనే ప్రహ్లాదుడు భాగవతోత్తముల వరసమన మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. ప్రహ్లాద పరాశర పుండరీ కాని, ప్రహ్లాదుడు తర్వాతే పరాశరుడి పేరు కూడా వచ్చింది, ఆ తర్వాత వ్యాసుడి పేరు ఎక్కడో వచ్చింది. అటువంటి స్మరణ భక్తిలో ప్రహ్లాదుడు మోక్షాన్ని నేనే పొందానయ్యా అని చెప్తాడు. మరి నాలుగవదైనటువంటి అంఘ్రి భజనము, పాదసేవన భక్తులు ఎవరు అంటే లక్ష్మీ, మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మకి నారాయణమూర్తికి పాదసేవనం చేస్తూ మహాలక్ష్మి ఐశ్వర్యం అంటే ఆవిడే అందరూ కోరుకునేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి యొక్క స్థానాన్ని మహాలక్ష్మీదేవి పొందిందనమాట. ఆ తర్వాత అర్చనమనేటటువంటి భక్తి మార్గం, దాంట్లో ఎవరు మోక్షాన్ని పొందారు అంటే పృథు చక్రవర్తి మోక్షాన్ని పొందాడు. ఆయన పేరుతోనే ఈ భూమండలానికి పృథివీ అనేటటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత భక్తి మార్గం వందనం అనేటటువంటి భక్తి మార్గం, దాంట్లో అక్రూరుడు మోక్షాన్ని పొందాడు. అంటే మోక్షాన్ని పొందాడు అంటే అర్థం ఏమిటంటే ఇహలోకంలో సమస్త భోగములు సమస్త సుఖములు అనుభవించి స్వర్గలోకంలో సమస్త సుఖములు అనుభవించి మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు అని. కాబట్టి ఒక్కొక్క భక్తి మార్గం ద్వారానే ఇంత మహత్వం ఉన్నది అని ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు. ఇక దాస్య భక్తి, దాస్యం అనేటటువంటి భక్తి ఒకటి భక్తి మార్గాల్లో ఒకటి, అందులో ఎవరు మోక్షాన్ని పొందారు అంటే హనుమంతుడయ్యా అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు తన తండ్రితో. ఇక సఖ్య భక్తి, పరమాత్మతో స్నేహం చేయాలి, స్నేహం చేసి మోక్షాన్ని పొందింది ఎవరు అంటే అర్జునుడు. ఆ కౌరవ పాండవ సంగ్రామంలో విజయాన్ని పొందాడు, అందుకనే ఆయనకి విజయుడు అని పేరు. ఆయనకి చక్కగా అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ గనక సఖ్య భక్తిలో అర్జునుడు మోక్షాన్ని పొందాడు తండ్రి అని చెప్తున్నాడు. ఇక తొమ్మిదవదైనటువంటి భక్తి మార్గం ఏమిటి అంటే ఆత్మనివేదనం అనేటటువంటిది. ఆత్మనివేదనం అనే భక్తిలో బలిచక్రవర్తి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఇటువంటి భక్తి మార్గాన్ని మించినటువంటి చదువుల్లో సారాంశము లేదు. కాబట్టి విద్యార్థులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఏం చేయాలి అంటే భక్తిగా చదువుకోవాలి. గురువు యందు శ్రద్ధాభక్తి విశ్వాసములతో, చదువు యందు గౌరవంతో, చదువు అంటే సరస్వతీదేవి గనక అటువంటి భక్తిగా చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు. దాన్నే చక్కగా విష్ణోస్తు శ్రవణే పరీక్షిత భవతు, వైయాసకి కీర్తనే, ప్రహ్లాద స్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీ, పృథు సేవనే అక్రూరస్త్వభివందనే అథ హనుమాన్ దాస్యేచ సఖ్యేర్జున సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేభ్యో నమః. వారందరికీ కూడా నమస్కారము అని. అటువంటి నవవిధ భక్తి మార్గములో కూడా మన పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో చక్క అన్నీ కూడాను రంగరించి శ్రీవారిని స్తుతించారు. ఆ కీర్తన ఏమిటి అంటే ఇంతకంటే ఘనమిక లేదు సంతత సౌఖ్యము జనార్దనుడే. ఈ కీర్తనని మన గురజాడ మధుసూదన్ గారు ఆలపిస్తారు. మనం అందరం కూడా వారితో కలిసి ఆ కీర్తనను ఆలాపించి శ్రీవారిని అటువంటి నవవిధ భక్తి మార్గముల్లో ఏ ఒక్క భక్తి మార్గమైనా మనకు లభించాలి, మన యొక్క జన్మంతా కూడా సార్థకం అవుతుంది అని ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఘనమిగలేదు ఇంతకంటే ఘనమిగలేదు సంతత సౌఖ్యము జనార్దనుడే. ఇంతకంటే ఘనమిగలేదు సంతత సౌఖ్యము జనార్దనుడే. సంతత సౌఖ్యము జనార్దనుడే.
భయ నివారణము పరమ ముని నోతి జయ కారణము ఈశ్వర జ్ఞాన ఆయుత పుణ్య ఫలము అసోతు నిసేవ క్రియతో నిజ మెలిగి నవాలి ఆయుత పుణ్య ఫలము అసు తుని సేవ క్రియతో నిజ మెలిగి నవాలి నిర్మలముగ పోనిన దాసులకు అర్మిలి సంపదలు అనంతుని తగులు నిర్మలముగ పోనిన దాసులకు ఇంతకంటే గణమికలేదు సంతత సౌఖ్యము గణదను అన్నమాచార్యుల వారు ఇంతకంటే ఘనమిక లేదు సంతత సౌఖ్యము జనార్దనుడే అని శ్రీవారిని కీర్తించారు. అందుకనే వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అని మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఆ వెంకటేశుడు కొలువైనటువంటి వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం కూడా
సృష్టిలో ఎక్కడా లేదు. అందుకనే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనా అని. ఆ విధంగా అన్నమాచార్యుల వారు శ్రీవారిని కీర్తించినట్లుగా ప్రపంచ ప్రజలమైన మనమందరం కూడా శ్రీవారిని కీర్తించి భక్తి మార్గాన్ని మనకు శ్రీవారు అనుగ్రహించి ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండేటట్లు అనుగ్రహించాలి అని మనందరం మనస్ఫూర్తిగా శ్రీవారిని కీర్తిస్తూ ఈరోజు పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వర మహేశ్వర గురుస్సాక్షాత్ గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః శ్రీయకాంతాయ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం అథ సంకల్పః అథ సంకల్పః భగవతః భగవతః సప్తగిరీశ్వరస్య సప్తగిరీశ్వరస్య పద్మావతీ సమేతస్య పద్మావతీ సమేతస్య శ్రీవేంకటేశ్వర స్వామినః జగతి జగతి ప్రసరతః ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య ప్రాణాపాయకరస్య కరోనా నామకస్య కరోనా నామకస్య రోగ విశేషస్య రోగ విశేషస్య నివారణార్థం నివారణార్థం సర్వేషాం శీఘ్రమేవ శీఘ్రమేవ సుస్థిర సుస్థిర ఆరోగ్య ఆరోగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అపి చ అపి చ ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి ప్రభావేణ ప్రభావేణ ప్రపంచే ప్రపంచే సంజాత సంజాత సంజనిష్యమాణ సంజనిష్యమాణ సకల సకల సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక సమస్య సమస్య నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా సకల సకల సంపతు సంపతు అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సంకట సంకట సమయే సమయే ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి వినాశనార్థం వినాశనార్థం వివిధ వివిధ రూపేణ రూపేణ సమాజ సమాజ సేవాం సేవాం కుర్వతాం కుర్వతాం సర్వేషాం సర్వేషాం అధికారిణాం అధికారిణాం స్వయం సేవకానాం స్వయం సేవకానాం పండితానాం పండితానాం అర్చకానాం అర్చకానాం పురోహితానాం పురోహితానాం పౌరాణాం చ పౌరాణాం చ సర్వతః సర్వతః భద్ర భద్ర రక్షా రక్షా సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషాం సర్వేషాం ఆస్తిక ఆస్తిక జనానాం జనానాం ఐకమత్య ఐకమత్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషాం సర్వేషాం గోరక్షణే గోరక్షణే గోసేవనే చ గోసేవనే చ శ్రద్ధాతిశయ శ్రద్ధాతిశయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సందర్భే సందర్భే ఉపయుజ్యమానానాం ఉపయుజ్యమానానాం ఔషధీనాం ఔషధీనాం వీర్యవత్త వీర్యవత్త సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏవమేవ ఏవమేవ ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి నిర్మూలన నిర్మూలన విషయే విషయే సర్వేషాం సర్వేషాం జనానాం జనానాం సము
సముచిత సముచిత సామాజిక సామాజిక స్పృహ స్పృహ సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా అతి శీఘ్రమేవ అతి శీఘ్రమేవ ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి నిర్మూలనార్థం నిర్మూలనార్థం సర్వవిధ సర్వవిధ క్రిమి క్రిమి పరంపరాణాం పరంపరాణాం మూలభూతస్య మూలభూతస్య విశూచిక విశూచిక మహమారి మహమారి క్రిమేహి క్రిమేహి వినాశనార్థం వినాశనార్థం సర్వవిధ సర్వవిధ దృష్టా 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 సూక్ష్మక్రిమి సూక్ష్మక్రిమి ప్రతినిధిభూత ప్రతినిధిభూత విశూచిక విశూచిక క్రిమి క్రిమి నివారకస్య నివారకస్య సృష్ట్యాదౌ సృష్ట్యాదౌ బ్రహ్మదేవేన బ్రహ్మదేవేన ఉపదిష్టస్య ఉపదిష్టస్య శ్రీమతు శ్రీమతు యోగ యోగ వాసిష్ఠే వాసిష్ఠే వాల్మీకియే వాల్మీకియే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణ ప్రకరణ అంతర్గతస్య అంతర్గతస్య విశూచిక విశూచిక మహమారి మహమారి నివారకస్య నివారకస్య మహామంత్రస్య మహామంత్రస్య పారాయణం పారాయణం శ్రీ శ్రీ ధన్వంతరి ధన్వంతరి మహామంత్ర మహామంత్ర పారాయణం పారాయణం శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్తోత్ర స్తోత్ర పారాయణంచ పారాయణంచ అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన యథాశక్తి యథాశక్తి కరిష్యామహే కరిష్యామహే అథ అథ శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకియే వాల్మీకియే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః శ్రీ వశిష్ఠ ఉవాచ శ్రీ వశిష్ఠ ఉవాచ అథ అథ వర్ష వర్ష సహస్రేణ సహస్రేణ పితామహ పితామహ ఆయయౌ ఆయయౌ దారుణం హి దారుణం హి తపస్సిద్ధ్యై తపస్సిద్ధ్యై విషాగ్నిరపి విషాగ్నిరపి శీతలః శీతలః మనసైవ మనసైవ ప్రణమ్యైనం ప్రణమ్యైనం సా తథైవ తథైవ స్థిత సతీ ఓవరః ఓవరః సుక్ష్మాయ సుక్ష్మాయ అలం అలం ఇతి ఇతి చింతాన్విత చింతాన్విత భవతు భవతు ఆస్మృతం ఆస్మృతం ప్రార్థయిష్యే ప్రార్థయిష్యే అహం అహం వరం వరం ఏకం ఏకం ఇమం ఇమం విభుం విభుం అనాయసీ చ అనాయసీ ఆయసీ చ ఆయసీ చ శ్యామహం శ్యామహం జీవసూచిక జీవసూచిక అస్యోక్త్య అస్యోక్త్య వివిధా వివిధా సూచిః సూచిః భూత్వా లక్ష్య భూత్వా లక్ష్య విషామ్యహం విషామ్యహం ప్రాణినాం ప్రాణినాం సహ సహ సర్వేషాం సర్వేషాం హృదయం హృదయం సురభిః యథా యథాభిమతం యథాభిమతం ఏతేన ఏతేన గ్రసేయం గ్రసేయం సకలం సకలం జగతు జగతు క్రమేణ క్రమేణ శుద్వినాశాయ శుద్వినాశాయ శుద్వినాశః శుద్వినాశః పరం పరం సుఖం సుఖం ఇతి ఇతి సంచింతయంతి సంచింతయంతి ఉవాచ ఉవాచ కమలాలయః కమలాలయః అన్యా దృశ్య
दृष्ट्या तथा दृष्ट्वा तनिताभ्र रवोपमम् ब्रह्मोवाच पुत्री कर्कटिके रक्षः कुला कुला शैलाभ्र मालिके मालिके उत्तिष्ठा तुष्टोऽस्मि गृहाण अभिमतम् वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश श्यामहम् जीवसूचिका अनायसी च आयसी च विधे अर्पयसि चेत् वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति आमुक्त्वा पुनराह पितामहः सूचिका उपसर्गा भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोक हिंसां करिष्यसि दुर्भोजनाः दुरारम्भाः मूर्खाः दुस्थितयश्च ये दुर्देशवासिनः दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य आहृदयम् प्राणैः पद्म प्लीहादि बाधनात् वात लेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनम् आसादयिष्यसि गुणान्वित चिकित्सार्थम् मन्त्रोयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेः उत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिका अभिधाना नाम्नापि अन्याय बाधिका अस्याः मन्त्रः शक्तये नमः शक्तये नमः शक्तये नमः नमो भगवति विष्णुशक्तिं येनाम् हर हर नय नय पच पच मथ मथ उत्सादय 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 दूरे गुरुस्वाहा हिमवन्तं गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा ओ नमः
నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనా ఏనా ఓ హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే గురుస్వాహ గురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనా ఏనా హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే గురుస్వాహ గురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఇతి మంత్రీ ఇతి మంత్రీ మహామంత్రం మహామంత్రం న్యస్య న్యస్య వామ వామ కరోదరే కరోదరే మార్జయేత్ మార్జయేత్ ఆతురాకారం ఆతురాకారం తేన తేన హస్తేన హస్తేన సంయుతః సంయుతః హిమ హిమ శైలాభి శైలాభి ముఖ్యేన ముఖ్యేన విద్రుతాం విద్రుతాం తాం తాం విచింతయేత్ విచింతయేత్ కర్కటీం కర్కటీం కర్కశాక్రందాం కర్కశాక్రందాం మంత్ర మంత్ర ముద్గర ముద్గర మర్దితాం మర్దితాం ఆతురం ఆతురం చింతయేతు చింతయేతు చంద్రే చంద్రే రసాయన రసాయన హృది స్థితం హృది స్థితం అజరామరణం అజరామరణం యుక్తం యుక్తం ముక్తం ముక్తం సర్వాధి సర్వాధి విభ్రమైః విభ్రమైః సాధకో హి సాధకో హి శుచిర్భూత్వా శుచిర్భూత్వా స్వాచాంతః స్వాచాంతః సుసమాహితః సుసమాహితః క్రమేణ క్రమేణ అనేన అనేన సకలాం సకలాం ప్రోచ్చినత్తి ప్రోచ్చినత్తి విశూచికాం విశూచికాం ఇతి ఇతి గగనగతః గగనగతః త్రిలోకనాథః త్రిలోకనాథః గగనగ గగనగ సిద్ధ సిద్ధ గృహీత గృహీత సిద్ధ సిద్ధ మంత్రః మంత్రః గతః గతః ఉపగత ఉపగత చక్ర చక్ర వన్యమానః వన్యమానః నిజపురం నిజపురం అక్షయం అక్షయం ఆయం ఆయం ఉజ్వలశ్రీ ఉజ్వలశ్రీ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకియే వాల్మీకియే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే విశూచిక విశూచిక మహామారి మహామారి నివారక నివారక మంత్ర మంత్ర కథనం కథనం నామ నామ ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః అథ అథ ధన్వంతరి ధన్వంతరి ధ్యానం ధ్యానం అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణో విష్ణో నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణో విష్ణో నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ
అశేషాన్ అశేషాన్ ఆసు ఆసు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్ మే రోగాన్ మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆసు ఆసు ధన్వంతరే ధన్వంతరే హరే హరే ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ధన్వంతరే ధన్వంతరే ఇమం ఇమం శ్లోకం శ్లోకం భక్త్యా భక్త్యా నిత్యం నిత్యం పఠంతి పఠంతి యే అనారోగ్యం అనారోగ్యం సుఖం సుఖం జీవంతి జీవంతి తే చిరం చిరం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఈ విధంగా యోగ వాసిష్ఠాన్ని ధన్వంతరి మహామంత్రాన్ని
పారాయణ చేసి శ్రీవారిని ప్రార్థించాం. సకల ప్రపంచ ప్రజలు అత్యంత శీఘ్రంగా యోగక్షేమాలు పొందాలి అని. ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ద్వారా వ్యాపించినటువంటి కోవిడ్-19 అనేటటువంటి వ్యాధితో చాలామంది విద్యార్థులు చదువుని బాగా చదువుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నది. అయినప్పటికీ ఇంకా విశేషంగా ఈ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, విజ్ఞానాన్ని వారు మర్చిపోకుండా బాగా పురోగమించాలి అంటే ఈ రోజున గురువారం చక్కగా మేధా దక్షిణామూర్తి అని ఆ దక్షిణామూర్తి స్వామిని గనక మనం ప్రార్థించినట్లయితే విద్యార్థులు వైజ్ఞానికులు అందరూ కూడా విద్యలో మంచి పురోగమిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యానికి విశేషంగా భగవద్ అనుగ్రహం వారికి సంప్రాప్తమై అందరూ కూడా చక్కగా విద్యలో పురోగమిస్తారని ఈ రోజున ఈ పారాయణ మనం చేస్తున్నాం. మనకు ఒక గురు పరంపర ఉన్నది. నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యం అథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంతోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి అని. మొట్టమొదట గురువెవరు అంటే నారాయణుడు. ఆ నారాయణుడితో మొదలై ఒక గురు పరంపర అంతా కూడా మనం అనుసంధానం చేసుకుంటాం. నారాయణుడితో మొదలై ఈనాడు మనకు విద్య నేర్పిస్తున్నటువంటి గురువు వరకు కూడా అందరూ కూడా భగవత్ స్వరూపులే అనేటువంటి విషయం ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవాలి. దీంట్లో నారాయణుడు మొట్టమొదటి గురువు, తర్వాత ఆయన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడు తర్వాత గురువు, బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి వశిష్ఠుడు తర్వాత గురువు, వశిష్ఠుడు కుమారుడైనటువంటి శక్తి ఆ తర్వాత గురువు, ఆయన కుమారుడైనటువంటి పరాశరుడు ఆ తర్వాత గురువు, ఆ పరాశరుడు కుమారుడైనటువంటి వ్యాస భగవానుడు ఆ తర్వాత గురువు, ఆ తర్వాత వ్యాసుడి కుమారుడైనటువంటి శుకయోగీంద్రుల వారు ఆ తర్వాత గురువు. అక్కడి నుంచి వారి వారి యొక్క గురు పరంపరని అనుసంధానం చేసుకుంటారన్నమాట. కాబట్టి నారాయణుడితో మొదలై ఈనాడు మనకు విద్య నేర్పిస్తున్నటువంటి గురువు వరకు అందరూ కూడా భగవత్ స్వరూపులే అనేటటువంటి ఆ భావనతో మనం విద్యార్థులందరూ కూడా అధ్యయనం చేసినట్లయితే చక్కటి ఆ గురుభక్తే వారికి ఎంతో మేధాశక్తిని విజ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వైజ్ఞానికులు అందరికీ కూడాను మంచి ఆ గురువు యొక్క అనుగ్రహం లభించి విద్యలో అందరూ కూడా పురోగమించాలి అని శ్రీవారిని మొట్టమొదటి గురువు ఎవరు అంటే నారాయణుడు అని చెప్పుకున్నాం. ఆ నారాయణుడే సాక్షాత్తు మన శ్రీవారు. అటువంటి శ్రీవారి అనుగ్రహంతో అందరికీ అటువంటి వైభవం కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం అందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. అథ శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్తోత్రం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ నగరీ తుల్యం తుల్యం నిజాంతర్గతం నిజాంతర్గతం పశ్యన్ను పశ్యన్ను ఆత్మని ఆత్మని మాయయా మాయయా బహిరివోద్భూతం 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 యథా యథా నిద్రయా నిద్రయా యః యః సాక్షాత్ కురుతే సాక్షాత్ కురుతే ప్రబోధ ప్రబోధ సమయే సమయే స్వాత్మానం స్వాత్మానం ఏవాద్వయం ఏవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే గురుమూర్తయే నమైదం నమైదం శ్రీ దక్షిణ శ్రీ దక్షిణామూర్తయే మూర్తయే గురవే గురవే సర్వలోకానాం సర్వలోకానాం భిషజే భిషజే భవరోగిణాం భవరోగిణాం నిధయే నిధయే సర్వవిద్యానాం సర్వవిద్యానాం దక్షిణ దక్షిణ మూర్తయే నమః మూర్తయే నమః బీజస్యాంతరివ
अंकुरो अंकुरो जगदिदं जगदिदं प्राकु प्राकु निर्विकल्पं निर्विकल्पं पुनः पुनः माया कल्पिता देशकाल कलना कलना वैचित्र्य वैचित्र्य चित्रीकृतं चित्रीकृतं मायावीव मायावीव विजृंभयत्यपि 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 महायोगीव महायोगीव यस्वेच्छया यस्वेच्छया तस्मै श्री तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदं नमइदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे भिषजे भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणामूर्तये दक्षिणामूर्तये नमः नमः यस्यैव यस्यैव स्फुरणं स्फुरणं सदात्मकं सदात्मकं असतु असतु कल्पार्थकं कल्पार्थकं भासते भासते साक्षात् साक्षात् तत्त्वमसीति तत्त्वमसीति वेदवचसा वेदवचसा यो यो बोधयति बोधयति आश्रितान् आश्रितान् यत्साक्षात् करणात् भवेन्न भवेन्न पुनरावृत्तिः पुनरावृत्तिः भवाम्भोनिधौ भवाम्भोनिधौ तस्मै श्री तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदं नमइदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे भिषजे भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः नानाच्छिद्र नानाच्छिद्र घटोदरस्थित घटोदरस्थित महादीप महादीप प्रभा प्रभा आस्वरम् आस्वरम् ज्ञानम् ज्ञानम् यस्यतु यस्यतु चक्षुरादि चक्षुरादि करणद्वारा करणद्वारा बहिः बहिः स्पन्दते स्पन्दते जानामीति जानामीति तमेव तमेव भान्तम् भान्तम् अनुभाति अनुभाति एततु एततु समस्तम् समस्तम् जगतु जगतु तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदं नमइदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे भिषजे भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणा दक्षिणामूर्तये नमः मूर्तये नमः देहं देहं प्राणमपि प्राणमपि इन्द्रियाण्यपि इन्द्रियाण्यपि चलां चलां बुद्धिञ्च बुद्धिञ्च शून्यं शून्यं विदुः विदुः स्त्री स्त्री बालान्ध बालान्ध जडोपमास्तु जडोपमास्तु अहमिति अहमिति भ्रान्ता भ्रान्ता भृशं भृशं वादिनः वादिनः मायाशक्ति मायाशक्ति विलासकल्पित विलासकल्पित महा महा व्यामोह व्यामोह संहारिणे संहारिणे तस्मै श्री तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमः
नमयिदं नमयिदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे भिषजे भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणा दक्षिणामूर्तये नमः मूर्तये नमः राहुग्रस्त राहुग्रस्त दिवाकरेन्दु दिवाकरेन्दु सदृशो सदृशो माया माया समाच्छादनात् समाच्छादनात् सन्मात्रः सन्मात्रः करणोप करणोप संहरणतो संहरणतो यो भूत यो भूत सुषुप्तः सुषुप्तः पुमान पुमान प्रागस्वाप्सम् इति प्रबोध प्रबोध समये समये यः यः प्रत्यभिज्ञायते प्रत्यभिज्ञायते तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदं नमइदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे निधये भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणा दक्षिणा मूर्तये नमः मूर्तये नमः बाल्यादिष्वपि बाल्यादिष्वपि जाग्रदादिषु जाग्रदादिषु तथा तथा सर्वासु सर्वासु अवस्थास्वपि अवस्थास्वपि व्यावृत्तासु व्यावृत्तासु अनुवर्तमानम् अनुवर्तमानम् अहमिति अहमिति अन्तः अन्तः स्फुरन्तम् स्फुरन्तम् सदा सदा स्वात्मानम् स्वात्मानम् प्रकटीकरोति प्रकटीकरोति भजताम् भजताम् यो मुद्रया यो मुद्रया भद्रया भद्रया तस्मै श्री तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदम् श्री दक्षिणामूर्तये दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे भिषजे भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणा दक्षिणामूर्तये नमः मूर्तये नमः विश्वं विश्वं पश्यति पश्यति कार्यकारणतया कार्यकारणतया स्वस्वामी स्वस्वामी सम्बन्धतः सम्बन्धतः शिष्याचार्यतया शिष्याचार्यतया तथैव तथैव पितृ पितृ पुत्रादि पुत्रादि आत्मना आत्मना भेदतः भेदतः स्वप्ने स्वप्ने जागृति वा जागृति वा येष येष पुरुषो पुरुषो माया माया परिभ्रामितः परिभ्रामितः तस्मै श्री तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदं नमइदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये गुरवे गुरवे सर्वलोकानां सर्वलोकानां भिषजे भिषजे भवरोगिणां भवरोगिणां निधये निधये सर्वविद्यानां सर्वविद्यानां दक्षिणा दक्षिणा मूर्तये नमः मूर्तये नमः भूरम्भांसि भूरम्भांसि अनलः अनलः अनिलः अनिलः अम्बरम् अम्बरम् अहर्नाथो अहर्नाथो हिमांशुः हिमांशुः पुमान् पुमान् इत्याभाति इत्याभाति चराचरात्मकम् चराचरात्मकम् इदम् इदम् यस्यैव यस्यैव मूर्त्यष्टकम् मूर्त्यष्टकम् नान्यतु नान्यतु किञ्चन किञ्चन विद्यते विद्यते विमृशताम् विमृशताम् यस्मात् यस्मात् परस्मात् परस्मात् विभोः विभोः तस्मै श्री तस्मै श्री गुरुमूर्तये गुरुमूर्तये नमइदं नमइदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये
सर्वात्मत्वम् इति स्फुटीकृतम् इदम् यस्मात् अमुष्मिन् स्तवे तेनास्य श्रवणात् तदर्थ मननात् ज्ञानाच्च संकीर्तनात् सर्वात्मत्व महाविभूति सहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतु तत्पुनः अष्टधा परिणतञ्च ऐश्वर्यं अव्याहतं गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणा मूर्तये नमः वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनि जनानां ज्ञानदातारं आरातु त्रिभुवनगुरुं ईशं दक्षिणामूर्ति देवं जननमरण दुःख छेद दक्षं नमामि गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणा मूर्तये नमः इति श्री दक्षिणामूर्ति स्तोत्रम् अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुः वितरतु नितराम् संपदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुण युताम् वाक् विभूतिंच सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभय शमनम् भार्गवः शौर्यम् आर्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभमेस्तु ग्रहाः कुर्वन्तु मंगलम् ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కటి విద్యని విజ్ఞానాన్ని వినయాన్ని మేధాశక్తిని పొందాలి అని శ్రీవారిని మనం ప్రార్థించాం ఇప్పుడు అన్నమాచార్య కీర్తన ఆలాపించబోతున్నాం శ్రీమద్ భాగవతంలో చెప్తారు కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిహి గోవింద కీర్తనమని భగవన్నామ స్మరణమే ప్రపంచంలో అందరికీ కూడాను ఆవశ్యకము అటువంటి గోవిందనామ కీర్తన ద్వారానే సమస్తము కూడాను పొందవచ్చు కలియుగంలో చాలా విశేషము అని అందుకనే మరొక శ్లోకంలో చెప్తారు శరీరే జర్జరీభూతే
व्याधिग्रस्ते कलेबरे औषधम जाह्नवी तोयम वैद्यो नारायणो हरिहि नारायण नाम स्मरणमे गोप्प मंदु वैद्युलिच्चे मंदु अंतकंटे गोप्पदैनटुवंटि मंदु एमिटि अंटे भगवन्नाम स्मरणमे अंदुकने कलियुगं एंत गोप्पदि अंटे कलियुगं इतर युगाल कंटे कूडा चाला गोप्पदिट कारणं एमिटि अंटे ध्यायन् कृते कृतयुगंलो एंतो ध्यानं चेयालि कष्टपडि यजनि यज्ञैहि त्रेतायां त्रेतायुगंलो अनेक कष्टमुलतो यज्ञमुनि चेयालि द्वापरे अर्चयन् द्वापर युगंलो अर्चन चेयालि अटुवंटि आ कृतयुगंलो त्रेतायुगंलो द्वापर युगंलो आ पनुलु चेस्तू यदाप्नोति एटुवंटि फलानि पोंदुतामो तदाप्नोति कलौ संकीर्त्य केशवं अटुवंटि फलं कृतत्रेता द्वापर युगंलो कष्टपडि पोंदे फलमंता कूडानु केवलं भगवन्नाम स्मरणतो కలియుగంలో పొందవచ్చు. దీనికి ఏమీ ఖర్చు లేదు, పైసా ఖర్చు కూడా లేదు. భగవన్నామాన్ని స్మరించడానికి ఏ విధమైన ఖర్చు లేదు, శ్రమ లేదు. అందువల్ల నుంచే ఇప్పుడు మనం దక్షిణామూర్తిని కూడా ప్రార్థన చేస్తూ భిషజే భవరోగిణాం అనే అన్ని భయాల కంటే గొప్ప భయం సంసారం అనేటటువంటి భయం. ఈ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే భగవన్నామస్మరణ చెయ్యాలి. అందువల్ల గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని ప్రార్థన చేశాం. ఇవన్నీ కూడా అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో అద్భుతంగా శ్రీవారిని స్తుతిస్తున్నాడు. అందుకనే భాగవతంలో చెప్పారు, నామ సంకీర్తనయస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనం తం నమామి హరిం పరం. పరమాత్మ యొక్క నామ సంకీర్తనమే సమస్త పాపములను కూడా పోగొడుతుంది. కాబట్టి అటువంటి హరిస్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను అని శ్రీమద్ భాగవతంలో చెప్పారు. అటువంటి కీర్తన అన్నమాచార్యుల వారు, అన్నిటికినిది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అని ఆ పదకవితా పితామహుడు కీర్తించారు. ఆ కీర్తనతో శ్రీవారిని ఇప్పుడు మనమందరం కూడాను స్తుతిద్దాం. మధుసూదన్ గారు ఆలాపన చేస్తారు. అన్నిటికినిది పరమౌషధము అన్నిటికినిది పరమౌషధము అన్నిటికినిది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము వెన్నుని నామమే విమలౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికినిది పరమౌషధము అన్నిటికినిది పరమౌషధము చిత్తశాంతికి శ్రీపతి నామమే చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజద్యోషము చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజద్యోషము మొత్తపు బాధ విమోచనమునకు మొత్తపు బాధ విమోచనమునకు చిత్తజగురుడే సీతౌషధము మొత్తపు బాధ విమోచనమునకు చిత్తజగురుడే సీతౌషధము అన్నిటికినిది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికినిది పరమౌషధము పరిపరి విధముల భవరో
పారాయణలో కానీ సంకీర్తనలో కానీ ఏవైనా లోపాలుంటే క్షమించమని శ్రీవారిని ప్రార్థన చేద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే. ఈ ఫలమంతా శ్రీవారికి సమర్పిద్దాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.